ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. అభ్యర్థుల జాబితా పూర్తయిందన్న ఎస్సీసీ నీలం సాహ్ని. ఎస్సీసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ బీజేపీ నిర్ణయం తీసుకున్నాక ఏం చెప్పాలంటూ ప్రతిపక్షాల ప్రశ్న. పరిషత్ ఎన్నికలపై మరో పిటిషన్, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ. పరిషత్ ఎన్నికల్లో పోటీకి డైలమాలో టీడీపీ, నిర్ణయాధికారం బాబుకే అప్పగించిన పోలిట్ బ్యూరో. ఎస్సీసీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎన్నికలు బహిష్కరణ, కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్న చంద్రబాబు. పోటీకి ముందే అస్త్ర సన్యాసం చేస్తారా? టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు. ఎస్సీసీ జగన్ ఎన్నికల కమిషన్ గా పనిచేస్తోంది, నియామకమే లోపభూయిష్టమన్న టీడీపీ నేతలు. ఏడున కోర్టులో వాయిదా ఉండగా ఎనిమిదిన ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? ఎస్సీసీకి జనసేనాని పోతిన మహేష్ ప్రశ్న. తిరుపతి ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతారు, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న దేవినేని ఉమ. ప్రతి రంగానికి ఐటీ వెన్నుముక, విశాఖను పూర్తి స్థాయి ఐటీ హబ్ గా మారుస్తామన్న మంత్రి గౌతమ్ రెడ్డి. పేర్ని నాని ఒక కామెడీ పీస్, హోదాపై జగన్ ని నిలదీయండన్న అయ్యన్న పాత్రుడు. క్రీస్తు బోధనల సారాన్ని మానవాళి గ్రహించాలి, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్. ఏపీకి రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి, ఉన్న కంపెనీలే వెళ్లిపోతున్నాయన్న సుజనా చౌదరి. విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కనే భావన ప్రజల్లో ఉంది, ప్రతి జిల్లాలోనూ ఉద్యమం చేయాలన్న హర్ష కుమార్. హత్య గురించి వదిలేయమని చాలా మంది చెప్పారు, మా నాన్నది రాజకీయ హత్యనన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. అజయ్ దేవగన్ కు సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్, పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల. ఏపీకి 810 కోట్ల రూపాయల విలువైన హైవే ప్రాజెక్టులు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తాం, ఖమ్మంలో ఐటీ హబ్ రెండవ దశ, కేటీఆర్ భూమి పూజ. సీఎం కు సోయి లేదు, మంచి తెలంగాణ కోసం మరో ఉద్యమం తప్పదన్న బండి సంజయ్. విద్యార్థి మరణానికి సీఎం బాధ్యత వహించాలి, ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువెళ్తామన్న జీవన్ రెడ్డి. మోదీ దేశాన్ని ఒకేసారి అమ్మేస్తాడేమో, ప్రజల ఆవేదనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమమన్న విహెచ్. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం లేదు, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న తలసాని. నాగార్జున సాగర్ లో భారీ సభకు టీఆర్ఎస్ సన్నాహాలు, 10 లేదా 14వ తేదీల్లో కేసీఆర్ సభ నిర్వహించాలని ప్లాన్. తెలియక పోటీ చేశా, ఈ ఒక్కసారి గెలిపించండి, సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏడుస్తూ ప్రచారం. మోడీజీ నేను మీ పార్టీ కాదు, రెండు చోట్ల పోటీ వ్యాఖ్యలపై ప్రధానికి దీది చురకలు. మోడీ ఓ వీధి జులాయి, ప్రధానిపై తృణముల ఎంపి ముహువా వయుత్ర సంచలన వ్యాఖ్యలు. బెదిరింపులకు భయపడం, అల్లుడి ఇంట్లో సోదాలపై స్పందించిన స్టాలిన్.
రాబర్ట్ వాద్రాకు పాజిటివ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి ప్రియాంక గాంధీ పూణేలో మళ్ళీ థియేటర్ల మూసివేత రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన మహారాష్ట్ర సర్కార్ బూస్టర్ డోస్ ప్రయోగానికి సిద్ధమైన భారత్ బయోటెక్ ట్రయల్స్ కు అనుమతించిన డీజీసీఏ